ఎగ్జిబిషన్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు వ్యాపారులు. సరైన భద్రత ఏర్పాట్లు చేయలేదంటున్నారు. దీనికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారో ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ఇందులో పాటు సజావుగా సాగిన ఎగ్జిబిషన్లో ఒక్కసారిగా జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర సంచలనం సృష్టిస్తున్న పరిస్థితి మనం కనబడుతుంది. ఆ ఏటీఎం వద్ద జరిగిన అగ్ని ప్రమాదం మొత్తం భారీ అగ్ని ప్రమాదానికి కారణమైంది. అక్కడ జరిగిన మంటను కనుక వెంటనే ఆరిపేసి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదు. సుమారు 250 నుండి 300 వరకు కూడా స్టాల్స్ అన్నీ పూర్తిగా బూడిదైపోయాయి. అక్కడ ఉన్న స్టాల్స్ నిర్వాహకులందరూ కూడా ప్రస్తుతం రోడ్డున పడ్డ పరిస్థితి వాళ్ళది. వాళ్ళంతా కూడా ఇతర రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ స్టాల్స్లో వ్యాపారం చేసుకొని తిరిగి వెళ్ళిపోవాల్సిన వాళ్ళు. సరిగ్గా మరొక 15 రోజుల పాటు కొనసాగనుంది. ఈ సమయంలోనే ఇంత పెద్ద ప్రమాదం జరిగి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు వీధిన పడేసిన పరిస్థితి. చాలామంది ఇక్కడ ఉన్న మహిళలు వాళ్ళంతా కూడా ఇక్కడే ఉంటారు. ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యమనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు. వాళ్ళు జరిగినప్పుడు ఏ విధంగా ఉంది, ఆ సమయంలో వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, ఏంటి అనేది ఒకసారి అడుగుదాం. మీరు చూసినప్పుడు ఎట్లా ఉందమ్మా, ఏం జరిగింది? బ్యాంక్ అంటుకుంది సార్, బ్యాంక్ అంటుకున్నాక మేము చూసినాక ఇది బ్యాంక్ ఖాళీ, బ్యాంక్ అంటుకుంది, ఇవన్నీ అంటుకోలేరు. అంటుకున్నాక మళ్ళీ 15 నెలల పోయినాం. 15 నెలల పోతే అది ఏమైందమ్మా ఏమైంది అంటే అట్లా ఇష్టాలు కాలిపోయింది సార్ అని చెప్పినాం. చెప్తే ఆ చిన్న బైక్ వచ్చింది, ఆ బైక్ వచ్చినాక మొత్తం అంటుకుంది. అంటుకున్నాక మరి తర్వాత ఏమో పెద్ద పైరోజుల నుంచి అంతే సార్. మాకు మస్తు భయం అయింది సార్, అది అంటుకుంది అని అంటే ఫుల్ భయం అయింది. అంటూ ఊరికి పోయినాం మేము. బ్యాంక్ దగ్గర సెక్యూరిటీ వాళ్ళు ఇవ్వలేరమ్మా సార్? మేము చూడలేము, మేము ఇక్కడ పని చేస్తున్నాం, మేము చూడలేము. సెక్రటరీ అలా ఉన్నారేమో కానీ మేము చూడలేము సార్. ఇక్కడ మా సార్ భాస్కర్ వారు ఆయనకు చెప్పిన మేము మంటలు వస్తాయి సార్, ఇన్ని సంవత్సరాలు అయింది కదా సార్ అంటే మా సార్ అన్నాడు. సరే మీరు వెళ్ళి చెప్పారు అంటలకు వాళ్ళకి అడుకో చెప్పినాం సార్ మేము. చెప్తే అప్పుడు వాళ్ళు వచ్చారు. పెద్ద పరిగణన కూడా వచ్చింది, చిన్న పరిగణన కూడా వచ్చింది. మేము పరిగెడుతుంటే అందరు అన్నారు ఏమైంది ఏమైంది అని అంటే లేదు సార్ మంటలు వస్తున్నాయి అంటే వాళ్ళు కూడా పరిగెత్తారు, వాళ్ళు కూడా వచ్చారు సార్. తర్వాత ఏమైందో తెలియదు, మేము బయటికి వెళ్ళిపోయాము, ఎక్కడ ఉన్నాము అక్కడ పారిపోయాం సార్, తెలియదు. ఇక ఇంత మేము చూసాం. మీరు ఎంతకాలం ఉంటారమ్మా ఇక్కడ, ఎంతకాలం నుండి ఎగ్జిబిషన్ చూస్తున్నారు? మేము 20 సంవత్సరాలకు వెళ్ళి చూస్తున్నాం సార్. ఇక్కడ 20 సంవత్సరాలు, ఈమెయితే 2 రూపాయల కరెంట్ చేస్తుంది సార్. ఈమె సంగతి నాకు తెలియదు. నేనైతే 20 సంవత్సరాలకు వెళ్ళి చేస్తున్నా, మంచిగానే పోయేవాళ్ళం, మంచిగానే డబ్బులు ఇచ్చేవాళ్ళు సొసైటీ వాళ్ళు, బాగానే హ్యాపీగా వెళ్ళేవారం. ఈసారి మాకు బాధగా ఉంది సార్, మాకు డబ్బులు లేకుండా సరే వాళ్ళకి మాత్రం మంచిగా చూడాలి అందరూ అంతే. మీరు ఎంతకాలం ఉన్నారమ్మ ఇక్కడ? మేము 30 సంవత్సరాలు అవుతుంది సార్ మేము పనిచేయబట్టి. మేము చేసిన కానుంటే ఏ గొడవ జరగలేదు, ఏం కాలేదు, అంతా మంచిగానే ఉన్నది. ఒక 2-3 స్టాల్ కాలి అంతనే ఒక్కున్నది. ఈ సంవత్సరమే భలే ఘోరంగా కాలింది సార్. మేము ఇక్కడనే ఉండి చూసిట్టాము, ఎవరు వచ్చి ఆపలేదు. అప్పుడు వీళ్ళిద్దరు ఊరికి పోయి, వీళ్ళిద్దరు ఈ మేము ఊరికి పోయి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం పట్టించుకోలేదు, పక్కన పోలీసు వాళ్ళు ఏం పట్టించుకోలేదు. తర్వాత వచ్చిండ్రు మళ్ళీ చిన్న మోటార్ వచ్చింది ఫైర్ ఇంజన్లది. తర్వాత పెద్దది వస్తే నీళ్ళు లేవని చెప్పిండ్రు సార్. ఇంకా నీళ్ళు లేవంటే మేమందరం ఇంకా పరిగెత్తుకొని ఉరికినాం సార్. మేము 30 సంవత్సరాలు ఇంతవరకు ఏ ఘోరంగా లేదు సార్, ఇప్పుడు ఏ ఘోరంగా జరిగింది. మేము మహబూబ్నగర్ నుండి బతకానికి వచ్చిన వాళ్ళం సార్. ఎంతసేపటికి వచ్చిందమ్మా మంట జరిగింది, మీరు పారిపోయారు అక్కడ పోయి చెప్పారు? అర్ధ గంటకు వచ్చింది సార్. అర్ధ గంటకు వచ్చింది సార్. కొంచెమే అంటుకున్నది అక్కడ, దాని లోపల వచ్చిన ఏ గొడవలు జరగకపోవు, ఏది కాకపోవు. అక్కడిక్కడ ఉరుకులన్నాం సార్ మేము. ఇంకా ఆ పక్కన స్టాల్ వాళ్ళు మొత్తం వచ్చి ఇట్లా నీళ్ళు కానీ ఆగలేదు. తర్వాత బండి వచ్చి ఆపింది సార్. మొత్తం కాలుకుంటే కాలుకుంటే పోయినాయి మొత్తం. ఎవరేం పట్టించుకోలేదు సార్. ఇంకా తర్వాత వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఇటు ఎగ్జిబిషన్ సంబంధించిన సొసైటీ వాళ్ళకు ఉంది, అలాగే అధికారులకు ఉంది. మరి వాళ్ళకు ఏ విధంగా న్యాయం చేస్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. 79 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న నుమాయిష్లో ఇలాంటి ఘటన జరగడం మొదటిసారి జరిగిందని మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు మరొకసారి జరగకుండా ఉండేలాగా చూడాల్సిన బాధ్యత కూడా సొసైటీ పైన ఉంది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణహాని జరగలేదు, కేవలం కొద్దిమందికి అంటే 7 మాత్రమే కొంత అస్వస్థతకు గురి కావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించి వాళ్ళకు అవసరమైన వైద్య చికిత్సను అందించిన తర్వాత వాళ్ళందరినీ కూడా డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇప్పటికైనా రాబోయే సంవత్సరం నుండి అయినా సరే ఇలాంటి ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో చాలా పకడ్బద్ధంగా ఏర్పాట్లు చేస్తే కనుక ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదు. కెమెరామెన్ మనోహర్తో రాధాకృష్ణ.